హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఫేవరెట్ అయిన మైసూర్ బోండా రెసిపీని బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా ఈజీగా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా హోటల్స్లో అలాగే స్ట్రీట్స్లో బండి మీద అమ్మే మైసూర్ బజ్జీ ఇలానే ఉంటుంది. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రావాలంటే ఈ వీడియోలో నేను చెప్పిన కొలతలతో ఒకసారి చేసి చూడండి. 5 నిమిషాల్లో వేడివేడిగా మైసూర్ బోండాన్ని పిల్లలు పెద్దలతో సహా హ్యాపీగా తినేస్తారు. సో మరి ఈ మైసూర్ బజ్జీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ మైసూర్ బోండా చేయడానికి 1 కప్ వరకు మైదా పిండిని తీసుకుందాం. ఇది 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అలాగే 1 కప్ వరకు పుల్లటి పెరుగుని తీసుకుందాం. మైదా పిండి ఎంత క్వాంటిటీతో తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో పెరుగుని తీసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ తినే సోడా, నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. పెరుగులో మైదా పిండి కలిసేలా బాగా కలపండి. ముందే వాటర్ని వేయకుండా ఇలా పెరుగులో పిండి బాగా కలిసాక అవసరానికి సరిపడా వాటర్ని వేసుకుని 5 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేయండి. బీట్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా మైసూర్ బోండాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, పిండి మనకి బరకగా కనిపిస్తుంది కదా, ఇలా బరకగా ఉండకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా చేత్తో పిండిని బీట్ చేస్తున్నట్టు బాగా మిక్స్ చేయండి. మనం ఎంత బాగా పిండిని బీట్ చేస్తే అంత సాఫ్ట్గా ఫ్లఫీగా బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, పిండి చాలా స్మూత్గా షైనింగ్ కనిపిస్తుంది కదా, ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మీకు నచ్చితే కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక పిండిని కవర్ చేసి ఒక మూతని కానీ క్లాత్ని కానీ పెట్టేసి కనీసం 30 నిమిషాల పాటు బాగా నానబెట్టుకుందాం. మీకున్న టైంని బట్టి గంటసేపు అయినా నానబెట్టుకోండి. పిండి ఎంత బాగా నానితే అంత బాగా బోండాలు అనేవి వేయించినప్పుడు పొంగి రౌండ్గా వస్తాయి. 30 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న పిండితో బోండాలు అనేవి ఎలా వేయాలో చూపిస్తాను. మనం ఆల్రెడీ పిండిని కలిపి ఉంచాం కాబట్టి ఇప్పుడు ఇంకా కదపకుండా ఇలా చేతిని వాటర్తో తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని ఇలా సైడ్ నుంచి తీసుకుని నెమ్మదిగా ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఇప్పుడు వేసుకుందాం. బోండాలు వేయించడానికి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా హీట్ చేయాలి. బోండాలు ఎప్పుడు రౌండ్గా రావాలంటే ఇలాంటి ఒక లోతుగా ఉన్న కడాయిని తీసుకోవాలి. అలాగే ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడే మనకి బోండాలు మంచిగా వేగి రౌండ్గా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా చూపించినట్టుగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ స్లోగా ఇలా డ్రాప్ చేసుకుందాం. కడాయి మొత్తం నిండేలా బోండాలు వేయకుండా ఫ్రీగా వేయించుకునేలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న బోండాలని ఇలా రౌండ్గా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఈ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా మీకు ఎన్ని బోండాలు కావాలంటే అన్ని వేసుకుని వేయించుకుని టిష్యూ పేపర్లోకి తీసుకోండి. చూడండి, మైసూర్ బోండాలు ఎంత చక్కగా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో వేడివేడిగా మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది. వీటిని పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే ఎప్పుడు చేసినా కూడా ఇంతే స్పంజీగా ఫ్లఫీగా వస్తాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ హోటల్ అండ్ స్ట్రీట్ స్టైల్ మైసూర్ బజ్జీని సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.